రాజకీయ వేదికగా భవన్ కేసీఆర్ అపఖ్యాతి చేయాలని బీజేపీ కుట్ర కవిత బీజేపీ ప్రతినిధిగా గవర్నర్ వ్యాఖ్యలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు మంత్రి సత్యవతి గవర్నర్ తమిళసై పై తమిళసై తన హోదాకు తగ్గట్టు ప్రవర్తించాలి మంత్రి నిరంజన్ రెడ్డి రాజ్భవన్ లో రాజకీయాలద్దు గంగుర బీజేపీకి లబ్ధి చేకూర్చాలని కుట్ర జగదీశ్ రెడ్డి నిన్న మూడేళ్ళ కాలం పూర్తి చేసుకొని మాట్లాడినందుకు ఇక వీళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిరు ఎందుకు అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల లోపలికి వెళ్తున్నందుకు ఇక్కడే చెక్ పెట్టేటువంటి వ్యూహం గవర్నర్ ఒక ఒక పని గవర్నర్ ఒక పని కల్పించుకొని మరీ చేస్తున్నది కేసీఆర్ ఖ్యాతి దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ తరుణం లోపల ఇక్కడనే చెక్ పెట్టాలి ఇట్లా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి తమిళసై చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం జరిగింది బీజేపీ ఒక ప్రతినిధిగా మీరు రాజ్యాంగ బద్ద ఉండి స్వతంత్రంగా ఉండాల్సినటువంటి మీరు రాజకీయాలుగా బీజేపీ ప్రతినిధిగా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మంత్రి సత్యవతి మాట్లాడడం జరిగింది గవర్నర్ తమిళసై తన హోదాకు తగ్గట్టు మాట్లాడాలని నిరంజన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇంకా ఇంకో ఎమ్మెల్యే ఆయన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుకుంటా గవ నరసింహన్ ఉన్నప్పుడు మాకు ఎట్లాంటి ఇబ్బంది ఏం లేకుండే మీరు వచ్చినాకనే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా విన్నాడు మీరు అసలు అట్లా వింటలేరు అని చెప్పేసి నిన్న అసలు కేసీఆర్ ఒకరిని బాగా అంటే అసలు వాళ్ళు ఏడుచుకుంటూ పోయిండి ఆయన గవర్నరు నరసింహను కేసీఆర్ను వదిలిపెట్టి పోలేక మస్తు బాధతోటి తనలాడుకుంటూ పోయిండు మీరే ఇట్లా చేస్తున్నారు ఆయన మంచిగా లవ్ చేస్తే వేరే తీరు ఉంటుంది కేసీఆర్ ఇష్టపడ్డాడు అంటే మస్తు ఇష్టపడతాడు అని చెప్పేసి నిన్న జీవన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో అయితే అంటే అట్లా తమిళసాయి ఎందుకు ఇంటలేదు మేము చెప్పిన దల్లా ఎందుకు మాట ఇంటలేదు మేము కాడికి ఎందుకు వస్తలేదు మేము చెప్పిన పని ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంతే కదా అంటే సమస్య ఎక్కడ ఉంటే ముందుగాలా గవర్నర్ పోయేదాకా ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తలేదు అంటే మీరంతా అంటే ఆ సమస్యలు కనబడతలేవా పోతలేదా పాపం తను కూడా నిన్న నేను మేడారం సమ్మక్క సారక్క జాతర పోయినప్పుడు కూడా మంత్రులు రాలేదు ఎమ్మెల్యేలు రాలేదు ఇట్లా అక్కడి నుంచి వెంటనే వెంటనే వెళ్ళిపోయింది ఇది గవర్నర్ కు మీరు చేసిన మొదటి అవమానం కాదా మీరు క్రమక్రమంగా ప్రజా సమస్యలు ఎప్పుడైతే ప్రజా దర్బార్ పెట్టి సమస్యలు వినాలని చెప్పేసి తమిళసై ఎప్పుడైతే అనుకున్నదో అప్పటి నుంచి రాజ్భవన్కి ప్రగతి భవన్కి దూరం పెరిగింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు రైట్ ఇంకొక